సరే మతనం ప్రారంభమైంది, సంపదలు వచ్చే తలోడు పంచుకున్నారు, రాక్షసులు కొన్ని దేవతలు కొన్ని, వాళ్ళందరికీ ఎవరెవరు ఏం పంచుకున్నారు పంచుకున్నారు, అన్నీ అయిపోయాయి, చాలా బాగున్నాయి. కొంతసేపటికల్లా మతనం చేస్తూ 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 ఉండగా ఆ పాల కడలిలోంచి బంగారు తల్లి మహాలక్ష్మి ఉద్భవిస్తూ ఉన్నది. ఇక్కడ ఆ తల్లిని దేవతలు చూసి నమస్కరిస్తున్నట్టు. ఇక్కడ ఆ తల్లి క్రమంగా వస్తుంది అండి, బంగారు పద్మం, ఆ పద్మంలో కూర్చుంది బంగారు తల్లి. ఆ శరీరం నుంచి సువర్ణ కాంతులు వెదజల్లబడుతున్నాయి, రమ్యమైన కిరీటము రత్నాభరణములతో భాసిల్లుతున్నది. శిరస్సు నుంచి పాదముల వరకు ఏ ఏ అవయవాలకి ఏ ఏ ఆభరణములు ఉండవలను, ఆభరణములన్నీ హిరణ్యవర్ణం హరిణి సువర్ణ రజత స్రజ ఇవన్నీ ధరించిందట. అప్పటి వరకు సంపదలు రాగానే చివరికి చంద్రుడు వచ్చాడు, చంద్రుడి తర్వాత అమ్మవారు వచ్చారు ఇక్కడ. అందుకే చంద్రుడి తోబుట్టు ఆవిడ, చంద్రుడు వచ్చే వచ్చిందిట. దీనిలో కూడా యోగ రహస్యం ఉందండి, ఇది గ్రహించే వాళ్ళ కోసం చెప్పుకుందాం తర్వాత. ఇవన్నీ తర్వాత వచ్చింది తల్లి మహాలక్ష్మి. ఆవిడ అర్ధనిమీలిత నేత్రాలతో ఉంది, కళ్ళు మూసుకునే ఉంది, ఆ తల్లి కళ్ళు తెరవలేదు. అమ్మ కళ్ళు ఎందుకు మూసుకుంది? మూసుకుంటుంది, తెరవాల్సిన సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది. ఆవిడ తెరిచి చూడాల్సినంత యోగ్యత నీలో ఉండాలి అది తెలుసుకోవాలి. ఇక్కడ మొత్తానికి అర్ధనిమీలిత నేత్రాలతో వచ్చింది. ఎందుకు కళ్ళలా మూసుకుంది? నిద్రపోతుందా? నిద్రపోతూ లక్ష్మీ కళ కాదండి, ధ్యానం చేస్తుంది ఆ తల్లి, ధ్యాన ముద్రలో ఉంది ఆవిడ. పై రెండు చేతుల్లో రెండు పద్మాలు పట్టుకుంది, క్రింది రెండు చేతులతో వరద అభయహస్తములు పట్టుకుని పద్మాసనంపై పద్మంలో కూర్చుని పద్మ అయిన అమ్మవారు ప్రకాశిస్తున్నారు ఇక్కడ. ఆ తల్లి అలా చక్కగా కమలంలోంచి వచ్చింది ఆ తల్లి. తల్లి రాగానే అమ్మవారు వచ్చారు, అమ్మవారు వచ్చారు దండ పెట్టండి. ఎవరు? దేవతలు, రాక్షసులు కాదు. ఇక్కడ తెలుసుకోండి, దేవతలందరూ అమ్మవారు వచ్చారు, అమ్మవారు వచ్చారు దండ పెట్టారట. వెంటనే ఇంద్రుడు ఆహాన ఆనంద పరవశుడై ఒక రమ్యమైనటువంటి సింహాసనం సిద్ధం చేసి దాని మీద రత్నాలు తాపడం చేసిన సింహాసనం, దాని మీద మెత్తని పరుపు పువ్వులు పరిచి, అప్పటికే కల్పవృక్షాలు అవన్నీ వచ్చాయి, కామధేనుములు వచ్చాయి, ఆ కల్పవృక్ష కుసుమాలని పరిచారు దాని మీద. అమ్మా అమ్మా అని పిలిచారు. ఆ తల్లి అలా మౌనంగా వచ్చి కూర్చుంది ఆ సింహాసనం మీద. అప్పుడు అమ్మవారికి అభిషేకం చేస్తున్నారు. ఈ ఘట్టం ఒక్కొక్కటి వింటే ఉపాసన చేసిన ఫలితం అండి. ఆ భాగ్యం ఉన్నవాళ్ళని అమ్మ వాళ్ళని అర్పించుకుంది. మొదట లక్ష్మీ ఆవిర్భావం, ఇప్పుడు లక్ష్మీ పట్టాభిషేకం ఘట్టం ఇప్పుడు జరుగుతోంది. అమ్మవారికి పట్టాభిషేకం చేస్తున్నారు. పట్టాభిషేకం అంటే ఈ సంపదలన్నిటికీ నువ్వు రాణివి అని చెప్పడమే పట్టాభిషేకంలో ఉన్న పరమార్థం. ఇప్పుడు ఈ సంపదలు వచ్చే, ఆ సంపదలు వచ్చే, తర్వాత ఏ సంపద రాబోతోంది, ఎన్ని సంపదలు వచ్చినా ఈ సంపదలకి రాణివి, అధికారినివి, నువ్వే తల్లి అని చెప్పడం దీని యొక్క భావం. ఈ పట్టాభిషేక ఘట్టాన్ని మనందరూ కూడా హృదయంలో ధ్యానం చేద్దాం. ఇది ధ్యానం చేస్తే దరిద్రం పోతుందండి. మొత్తానికి అమ్మవారికి ఇప్పుడు పట్టాభిషేకం చేయడం కోసం అన్ని సిద్ధంగా ఉంచారు. ఇక్కడ స్వర్గలోకంలో ఉన్న దివ్య నదీ జలాలను తీసుకువచ్చి సువర్ణ కలశాల్లో పెట్టారు. ఇక్కడ ఆ సువర్ణ కలశాలతో పెట్టి వాటిలో ఓషధులు పెట్టారు. ఒక్కొక్కరు ఒక్కొక్కటి చేశారట. కలశములు సిద్ధం చేయగానే భూదేవి వచ్చి ఓషధులు ఇచ్చిందట, జలాధిదేవత వచ్చి జలములు ఇచ్చారు, అలాగే దానిలో కల్పవృక్షములు చిగుళ్ళు ఇచ్చి ఇవి పెట్టారు. ఇక్కడ దాని మీద ఫలాన్ని పెట్టి మంత్రితం చేశారట. ఎవరు అంటే మహర్షులు వచ్చి, వశిష్ఠాది మహర్షులు వచ్చి శ్రీ సూక్తాది దివ్య మంత్రములతో ఆ జలములను మంత్రితం చేశారు. ఇక్కడ అవన్నీ సిద్ధం చేశారు. ఆ తల్లి అలా భాషిస్తోంది, వాళ్ళ ముందు ఇంతిద్దులే ఇంద్రుడు వాళ్ళందరూ కూడా. ఇప్పుడు ఆ తల్లికి అలంకారంగా అభిషేకం చేయాలి అంటే మొత్తం అన్ని దిక్కుల నుంచి గజములు రావాలి. ఒకటి రెండు గజాలు కావండి, అష్ట దిగ్గజాలు వచ్చేట. ఎనిమిది దిక్కుల నుంచి ఎనిమిది గజములు దిగ్గజాలు వచ్చాయి. ఆ దిగ్గజాలు మంత్రితమైన ఈ జలాలను తీసుకున్నాయి, అమ్మవారు కూర్చుని ఉన్నారు, ఆ తల్లిపై అభిషేకం చేస్తున్నాయి. ఆ తల్లి అభిషిక్త అవుతున్నది ఇక్కడ, దానితో తడిసిపోయి కనబడుతుంది ఆ తల్లి. దివ్య జలములతో అభిషిక్త అవుతున్న అమ్మవారిని ఎవరైతే ధ్యానిస్తారో వారికి దరిద్రం ఉండదు అని శాస్త్రం చెప్తోంది. కనుక మనం ఒక్కసారి ధ్యానం చేద్దాం. ఒక రూపాన్ని తలంచుకుంటే ఒక ప్రభావం ఉంటుందండి. ఆ తలంపు అంత గొప్పది. మనకు తలంచుకోవడం చేత కాదు కనుకనే ఆలయంలో విగ్రహము మరొక చిత్రపటము ఉంటుంది తలంచుకోవడానికి అవకాశం. ఆ రూపం అది చూస్తే గుర్తొస్తుంది మనకి. ఒక్కసారి మనస్సుకు ఆ భావం గుర్తురాగానే దానికి ప్రయోజనం ఉంటుంది. ఇక్కడ ఇది దేవతా రూప ధ్యానం, చాలా విశేషం. ధ్యాన దృష్టితో దీన్ని స్వీకరిద్దాం. అమ్మవారు తడిసిపోతున్నారు. ఈ తడిసిపోతున్న తల్లిని ఆర్ద్రాం పుష్కరిణి పుష్టిం పుష్కరిణి పుష్కరిణి అనే మాటకి అనేక అర్థములు ఉన్నా మనకి. కానీ పుష్కరిణి అంటే ఏనుగు తొండము యొక్క చివరి భాగము. కరీషిణి అన్నప్పుడు కూడా అర్థాలు చెప్పారు ఇక్కడ. ఏనుగు తొండము యొక్క చివరి భాగముతో వాళ్ళు అవి పట్టుకుని అభిషేకం చేస్తారు పుష్కర్. దానితో అభిషేకం చేస్తూ ఉంటే తడిసిపోయి ఆ తల్లి కనబడుతుంది. అభిషేకం పూర్తయిన తర్వాత ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి కానుకలు సమర్పిస్తూ ఉన్నారు.
సాక్షాత్తు సముద్రుడు వచ్చి ఆయన పుట్టిటవారు కదండి. ఆయన వచ్చి సారి పెట్టేట వస్త్రములు ఆభరణాలు ఇచ్చట ఇవి కాకుండా విశ్వకర్మ పాదాది కేశ పర్యంతము సర్వ విధములైన రత్నాభరణములు ఆయన ప్రదానం చేశాడు ఆమె ప్రసాదం. అలాగే ఒక్కొక్క దేవత వరుణుడు తన యొక్క పాశాన్ని, యముడు తన యొక్క దండాన్ని, ఇలా వారి వారి దివ్య వస్తువులు, బ్రహ్మదేవుడు తన కమండలుని, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్క విధమైన తమ యొక్క దివ్య వస్తువులు అమ్మవారికి సమర్పణ చేస్తున్నారు. ఇది సమర్పణం, ఇదే పూజ తెలుసుకోవాల్సింది. ఇక్కడ వారి ప్రత్యేకమైన వస్తువును వారు ఇస్తున్నారంటే వారి ప్రత్యేకమైన శక్తిని అమ్మవారికి అర్పణ చేస్తున్నారు. ఇది అమ్మవారి పూజే మొత్తం. అయిన తర్వాత ఆ తల్లి ఒక్కసారి కళ్ళు తెరిచింది, కానీ ఎవరిని చూడట్లేదు. కానీ కళ్ళు తెరిచింది కానీ ఎవరి మీద ఆవిడ దృష్టి లేదు. కొందరు కళ్ళు తెరుచుంటారు కానీ దృష్టి అక్కడ పెట్టరు, చెవులు తెరుచుంటారు కానీ వినికిడి అక్కడ పెట్టరు. ఆ తల్లి మొత్తం వీళ్ళెవరిని చూడలేదట, మరి ఎవరిని చూస్తోంది? అమ్మవారు ఒక్కసారి చూపలా చూసిందా ఉన్న దరిద్రాలన్నీ పోతాయండి. సామాన్యం కాదు ఆవిడ చూపు పడితే, అదే ఆవిడ చూపులు నేను పడాలని ట్రై చేస్తున్నట్టు దేవతలు ఎవరు పడలే. మరి రాక్షసులు ఏం చేస్తున్నారు ఈ టైంలో? వాళ్ళ మూలకెళ్ళారట. మూలకెళ్ళి ఎంతసేపు ఈ సంత తొందరగా కానియండి, మళ్ళీ మతనం చేయాలంటున్నట్ట. దీని అర్థం ఏంటంటే అమ్మవారు వచ్చిందని గుర్తింపు రాక్షసులకి లేదు, ఆవిడని ఆరాధించాలని స్పృహ లేదు. ఈ దేవతలకు చాదస్తం, ఆవిడ ఎవరినో కూర్చోబెట్టి పూజా పురస్కారం చేస్తారు, చేసుకోనండి. మనకెందుకు వాళ్ళకి అక్కడ ఏం జరుగుతుందో అక్కర్లేదుట. అంటే కొంతమంది చూస్తూ ఉంటారు, మనం పారాయణలు వాటికి వెళ్ళినప్పుడు ఆవిడేమో తెగ పారాయణ చేస్తుంటుంది. ఆయన వరండాల గురించి కబుర్లు చెప్తున్నాడు, ఏమిటంటే మీరు పారాయణ చేయాలంటేనే నాకు వీటి మీద ఇంట్రెస్ట్ లేదండి, ఆవిడకి రైట్ ఇవ్వడానికి వచ్చాను అంతే అంటూ ఉంటాడు. అలా రాక్షసులు పక్కకు పోయాడు. అందుకు ఆ భగవంతుడి మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళని రాక్షస జాతి అంటారు వాళ్ళకి. వాళ్ళకి అసలు భగవంతుడిని గుర్తించరు, గుర్తించి ఆరాధించే బుద్ధి ఉండదండి. ఆ జాతి పేరు అది. కనుక మనకు కూడా లక్షణాలు ఉంటే మన జాతి వాళ్ళమని మనకు మనమే నిర్ణయించుకోవచ్చు. ఆవిడ చెప్పక్కర్లేక మొత్తానికి వాళ్ళని పట్టించుకోలేదుట. చూసారా ఇంతవరకు సంపదలన్నీ ఎవరికి వాళ్ళు పంచుకున్నారు. అసలు సంపద తర్వాత రావాలేదు అమృతం. అమృతం కంటే ముందు వచ్చింది ఈవిడ. ఈవిడ వచ్చిన తర్వాత అమృతమే మరేమీ రాలేదు. ఇక్కడ ఉందండి రహస్యం. అందుకే చాలామందికి తెలిసింది అనిపించుకునే కథలు, తెలుసుకోవాల్సిన రహస్యాన్ని వాళ్ళు చెప్పడం జరుగుతుంది. ఈవిడ వచ్చింది, వచ్చినప్పుడు దేవతలందరూ ఆరాధించారు. ఆ తల్లి చూపు పడుతుందేమో అని ఎదురు చూశారు. ఆ తల్లి కటాక్షం కోసం ఎదురు చూస్తారు దైవీ గుణం ఉన్నవారు. ఇది తెలుసుకోండి. ఇక్కడ అసలు గుణం ఉన్నవాళ్ళు ఆ కటాక్షం వాళ్ళకి విలువే తెలియదు. వాళ్ళకి అమృతం కావాలట, కానీ ఇవి కటాక్షం ఉన్న వాళ్ళకి మాత్రమే అమృతము లభిస్తుంది. కటాక్షం కావాలని ఎదురు చూసిన వారికి కటాక్షం లభిస్తుంది. కానీ ఇప్పుడు కటాక్షం కోసం ఎదురు చూస్తున్నారు కానీ ఎవరిని ఆవిడ చూడలేదండి. అంత తేలిక ఆవిడ చూపడాలంటే తిన్నగా ఆవిడ కదులుతుంది. చేతిలో సంకల్ప మాత్రం చేత ఆవిడకు ఒక నల్ల కలువ పూల దండ వచ్చింది. వరమాలగా పట్టుకుంది మాలని, పట్టుకుని చూస్తోంది. ఇందరు దేవతల వరుసలో చివరలు నిలబడి ఉన్నట్టు స్వామి. చివరంటే అర్థం వీళ్ళందరినీ దాటి దగ్గర దొరకడు అది చెప్పడం. ఇక్కడ అక్కడ నిలబడి ఉన్నాడు నీలమేఘ శ్యాముడు, శంఖచక్ర గదాపద్మధారి, మందహాస మధురుడై శోభిద్దుతూ స్వామి భాషిస్తున్నాడు వనమాల ధరించి. తిన్నగా ఆయన్నే చూస్తోంది ఆవిడ. వీళ్ళెవరిని చూడట్లేదు. ఇక్కడ తిన్నగా వెళ్ళి ఆయన కంఠంలో మాల వేసి విష్ణువుని వరించింది ఆ తల్లి. లక్ష్మీ స్వయంవర ఘట్టం అని ఇప్పుడు చెప్పుకున్నాను ఇక్కడ. అభిషేక ఘట్టం తర్వాత వెంటనే పాదాల మీద పడి నమస్కారం చేస్తుంట. వెంటనే స్వామి ఆ తల్లిని తీసి వక్షస్థలానికి హత్తుకుని పెట్టుకున్నాడంట. ఇక్కడ ఇప్పుడు ఎక్కడ కూర్చుంది ఆవిడ? విష్ణు వక్షస్థలాలయ అక్కడికి వెళ్ళి కూర్చుంది. కూర్చుని దేవతలందరూ చూసి దండం పెడుతున్న నారాయణుడిని. ఎవరిని? నారాయణుని. అప్పుడు నారాయణుని దండం పెడుతూ ఉంటే విష్ణువు హృదయంలో ఉన్న లక్ష్మి అప్పుడు దేవతలని చూసింది. వాళ్ళందరినీ కూడా అక్కడికి వెళ్ళి చూసిందండి. అప్పుడు ఆ తల్లి యొక్క చూపులు ఆ దేవతల మీద పడ్డాయి. పడగానే ఆ దేవతలకు అంతవరకు ఉన్న పాపమో శాపమో దరిద్రమో ఏదైతే ఉన్నాయో అవన్నీ వదిలిపోయాయి.